ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక ఈజీగా ఒక డిజైన్ చేద్దామండి. దానికి నేను ఇలా డాజిల్స్ తీసుకున్నాను, ఇంకా వైట్ బీడ్స్ తీసుకున్నానండి. చాలా సింపుల్ డిజైను చేసేద్దాము. ఇలా డాజిల్ తీసుకోండి, అలాగే శారీ పైన వచ్చి 1 ఇంచ్కి డాట్స్ పెట్టుకోండి ఇలా. తర్వాత డాజిల్ దీని పైన పెట్టేసేయండి. పెట్టేశాక నీడిల్ని, ఈ జరీ కట్టినాం కదా మనము, ఈ జరీ మధ్యలో నుంచి కూర్చోండి. పైనుంచి చీర పైనుంచి ఇలా కిందకు వచ్చేలాగా నీడిల్ కూర్చేసేయండి. ఆ తర్వాత ఈ సైడ్ నుంచి నీడిల్ పైకి తీయండి. తీశాక ఇంకొక 4 బీడ్స్ తీసుకోండి. నేను కట్టిన టాజిల్స్కి 4 బీడ్స్ అయితే సరిపోతున్నాయండి. ఒకవేళ టాజిల్ కనుక కాస్త లావుగా కడితే కనుక 1 5 అట్లా పట్టొచ్చు, చూసుకోండి. ఓకేనా? నీడిల్ ఇలా కిందికి కుచ్చి లాగిన తర్వాత మనం ఈ లైన్ కట్టినాం కదా, దీనిపైన ఇక్కడ కూర్చాలి. నీడిల్ మనం ఇటువైపు కూర్చున్నాం కదా, తీసి దాన్ని ఇక్కడ కూర్చాలన్నమాట. అడుగు నుంచి కుచ్చి ఇలా పైకి తీసి ఇంకొక 4 బీడ్స్ తీసుకోవాలి. తీసుకొని దానిని కూడా ఇలా ఫస్ట్ కూర్చిన లైన్ పైన పక్కన ఇలా కూర్చాలి. ఓకేనా? దీన్ని కూడా ఇలా అడుగు నుంచి లాగేసి, ఓకేనా, ఇలా లాగేసిన తర్వాత నేనైతే 2 లైన్సే కట్టాను. మీరు కావాలంటే ఇంకొక 2 లైన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నాకు ఈ డిజైనే పంపారు వాళ్ళు, సో అందుక నేను ఇలా 2 లైన్స్ మాత్రమే చేశాను. ఓకేనా? ఇలా కట్టేసుకున్న తర్వాత అడుగుకు తిప్పి ఇలా 3 వేసేసుకుంటే అయిపోతుందండి. సింపులే, కాకపోతే మనకి 1 ఇంచ్కి చేసాము కాబట్టి మనకి శారీ వచ్చి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది, బాగుంటుంది కూడా. ఇంకా టాజిల్స్ కూడా 80 రౌండ్స్ తీయండి. 80 రౌండ్స్ తీసుకున్నాను నేను. మామూలుగా అయితే మనం 70 రౌండ్స్ మాత్రమే తీసి చేస్తుంటాం కదా, దీంట్లో మాత్రానికి నేను 80 రౌండ్స్ తీసా. ఎందుకనంటే 70 రౌండ్స్కి ఇది కాస్త సన్నగా వస్తుంది. అప్పుడు ఏంటంటే మనకి 3 బీడ్స్ ఏమో పడతాయి. అంత చిన్న సన్నగా కడితే బాగుండదు కదా. రేట్ ఏమైనా కానీ చూడడానికి అసలు డిజైనే మంచిగా ఉండదు. అందుకని నేను కొంచెం లావుగా వస్తే బాగుంటుంది కదా అని థ్రెడ్స్ అయితే కాస్త ఎక్కువగా తీసుకున్నాను. ఓకేనా? రేట్ విషయానికి వస్తే ఇలా మనం 1 ఇంచ్కి 1 ఇంచ్కి కట్టినాము దగ్గర దగ్గరగా, పూసలు తక్కువే వాడినాం కానీ వర్క్ ఉంటుంది కాస్త కదా. ఇదంతా కూడా 1 ఇంచ్కి 1 ఇంచ్ దాకా వట్టి టాజిల్స్ కట్టాలంటేనే మనకి దాదాపు 40 మినిట్స్ పైన పడుతుంది కదా. వట్టిగా ఇలా కింద హ్యాంగ్ చేసి కట్టే టాజిల్స్ కడితేనే ఎట్లయినా 1 మినిట్ ఒక టాజిల్ కోసం అనుకున్నా కూడా మనకి 40 to 50 మినిట్స్ పడుతుంది కదా. మరి అలాంటప్పుడు ఇలా పూసలు కుచ్చి కట్టుకోవాలి అని అంటే అది కూడా మళ్ళీ నీట్గా రావాలి, ఇంకా చిక్కుబడుతుంటుంది దారం. ఇలా అన్నీ పోను మనం 2-3 గంటలైనా కడతాం దీన్ని కదా. వర్క్ ఉంటుంది కాబట్టి మనం దీనిని 400 నుంచి చెప్పొచ్చు. 4 నుంచి 6 వరకు చెప్పుకోవచ్చు. అంతే, ఇంకా దీనిలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. డిజైను సింపుల్గా ఉంటుంది మనకి కట్టడానికి, ఇంకా ఈజీగా కూడా ఉంటుంది. డిజైన్ మాత్రానికి గ్రాండ్ డిజైన్ వస్తుంది. నేను టాజిల్ తప్పు కట్టేశాను. ఇక్కడ ఈ కలరే రావాలి కానీ సిల్వర్ కట్టాను.
సో లాస్ట్కి రెండు ఆ కలర్ వచ్చాయి, పింక్ వేసేసుకుంటా. ఓకేనా, మంచిగా మంచి ఛాన్స్ పోగొట్టుకున్నాను నేను. అసలు దీని పక్కన ఇది వచ్చింది అనుకోండి, దాని పక్కన ఏమొస్తుంది, పింకే వస్తుంది. సరే సర్లే, ఈ రెండే కట్టేద్దాం. టూ టూ టాజల్స్ తీసుకున్నా నేను ఆల్టర్నేటివ్గా కాకుండా, స్టెప్ స్టెప్ బై స్టెప్ రావడం కోసం టూ బంచెస్ టూ టాజల్స్ ఒక బంచ్ లాగా తీసుకున్నా అన్నమాట. అంటే చీర కూడా మంచిగా కనబడడం కోసం టాజల్స్ అప్పుడప్పుడు అలా స్టెప్ బై స్టెప్ కట్టుకుంటే బాగుంటాయండి. మరి రోజులాగా ఆల్టర్నేటివ్గా కాకుండా ఇలాంటి డిజైన్లు వేరే లుక్ కనబడుతుంటాయి. చిన్న డిజైన్ చూపిస్తాను, మీరే అంటారు. ఇలా ఉంది అండి డిజైన్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, ఇంకా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది మనం ఎప్పుడూ చేసుకునే పిక్ ఫోటో. పెద్ద అంచు